హలో సార్, జ్ఞానం అంటే ఏంటి? ఫ్రెండ్స్, జ్ఞానం అంటే ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అన్నదే జ్ఞానం. మరి ఇంకా మన యొక్క అనారోగ్యము, దుఃఖము, దరిద్రానికి మూల కారణము మరి ఆధ్యాత్మిక విజ్ఞానము లేకపోవడమే అని సేత్ మహాశయుడు తెలియజేస్తాడు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానము లోపిస్తుందో అప్పుడు భూమి మీద మానవునికి ఈ యొక్క దుఃఖము, అనారోగ్యము, దరిద్రము సంప్రాప్తించడం జరుగుతుంది అని సేత్ మహానుభావుడు మరి తెలియజేయడం జరుగుతుంటుంది. ఇక్కడ జ్ఞానానికి సంబంధించి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అంటే ఉన్న జీవితాన్ని యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయడం, జరుగుతున్న వాటిని యాక్సెప్ట్ చేయడం, అట్లాగే మన యొక్క మూలమైనటువంటి మానవ తత్వాన్ని అర్థం చేసుకోవడం. ప్రతి ఒక్కరికి ఒక మూల స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని మనం యాక్సెప్ట్ చేయడము, అంటే బయట పరిస్థితుల్ని, జరుగుతున్న వాటిని, బయట వ్యక్తుల యొక్క స్వరూప స్వభావాలని, అలాగే మన మూల స్వభావాన్ని మనము మరి యాక్సెప్ట్ చేయాలి. ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోగలగాలి. మన తప్పులను సమర్థించుకుంటూ ఇతరులను మాత్రము వేలెత్తి చూపిస్తూ ఉంటే అది అజ్ఞానం అవుతుంది, మై డియర్ ఫ్రెండ్స్. అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయము, ఎలాగైతే మనం నడుస్తూ వెళుతూ ఉంటే మన వెనకాతలే ఆ నీడ ఉంటుందో, అట్లాగే మనం చేసే కర్మలకి తగినటువంటి కర్మ ఫలాలు మాత్రమే మనం అందుకుంటాము అన్నటువంటి కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మన పరిస్థితులకి, మన జీవితంలో సంఘటనలకి బయట వారు కారణం కాదు అనేటువంటి ఆ కర్మ యొక్క మూల సూత్రాన్ని మనం అర్థం చేసుకోవడం కూడా జ్ఞానమే. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు మన తప్పుల్ని సమర్థించుకోకుండా మనలో ఆ తప్పులకి మూల కారణమైనటువంటి సరికాని గుణాలు, స్వభావాలను, ఆ భావ ఆవేశాలను, నమ్మకాలను మనం వదిలించుకొని మరి మారడానికి మనం ఎప్పుడైతే మనం సిద్ధపడతామో అది కూడా జ్ఞానమే, మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి జ్ఞానం అంటే ఇదే, మారడానికి సిద్ధంగా ఉండడం, ఎదగడానికి సిద్ధంగా ఉండడం. సో మారడానికి సిద్ధపడ్డప్పుడు అహంకారం బయటికి వెళుతుంది, ఎదగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సోమర్థనం పక్కకి పెడుతుంది. ఎదగాలంటే ధ్యానం చేయాలి, మారాలంటే జ్ఞానం ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క మరి ధ్యానము, జ్ఞానము, ఈ రెండు మన లోపలికి ప్రవేశించడానికి మనకు అడ్డుపడేటువంటివే. ఈ యొక్క అహంకారము మరియు ఈ యొక్క అజ్ఞానము, అజ్ఞానం వల్లనే సోమర్థనం వస్తుంటుంది, అహంకారం వల్లనే జ్ఞానం లోపలికి రాకుండా ఆగిపోతుంది. సో ఇవి రెండు వెళ్ళాలంటే చక్కగా మనము ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనము ఆశ్రయించాల్సి వస్తుంది. ఇంకా మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానం అంటే ఒక రకంగా మనం స్పష్టంగా చెప్పుకోవాలనుకుంటే కర్మ సిద్ధాంతమే జ్ఞానము. చాలామంది అంటుంటారు, మా అత్తగారు నన్ను బాధ పెడుతున్నారు, అకారణంగా నన్ను ఆమె బాధ పెడుతోంది అని చెప్పినేసి వింటుంటాం మనం. సో ఈ అజ్ఞానంలో మనం ఉన్నంతకాలము ఆమె జీవిత పర్యంతము ఏమైనా బాధ పెడుతూనే ఉంటుంది. అదే జ్ఞానం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది? ఓహో, ఒక వ్యక్తి అకారణంగా నన్ను బాధ పెడుతున్నారు అంటే అర్థము గత జన్మల్లో ఆమెకి కానీ, ఆమె లాంటి వారికి కానీ బహుశా నేను ఎలాంటి బాధనే, దుఃఖాన్ని, నేను అవమానాన్ని అందించాను, అందువల్లనే మరి తిరిగి మనం ఎలాంటి విత్తనం నాటుతామో అలాంటి చెట్టే వస్తుంది. కాబట్టి నేను అలాంటి విత్తనాలు ఆ జన్మలో నాటాను, అందువల్ల ఈ జన్మలో అకారణంగా ఒక వ్యక్తి మరి అత్తగారి రూపంలో నన్ను బాధ పెడుతుంది అన్నటువంటి అవగాహన పెంచుకొని చక్కగా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఆ ధ్యానం చేసి ఆ ధ్యానంలో నేను పడుతున్న బాధ, నేను అనుభవిస్తున్నటువంటి దుఃఖము,
నేను పొందుతున్నటువంటి నష్టము ఎవరికి గత జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ నేను ఎవరికి అందించి ఉన్న ఆ ఆత్మస్వరూపులందరినీ నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మరియు నన్ను బాధ పెట్టిన వారిని అందరినీ క్షమిస్తున్నాను. వారందరికీ ఆత్మజ్ఞానం కలగాలి అని చక్కగా మనం సంకల్పం పెట్టుకొని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా కొద్ది రోజుల్లోనే మరి ఆ అత్తగారే అమ్మ పాత్రలోకి రావడం మనం ఎన్నో ధ్యానుల ఎందరో ధ్యానుల అనుభవాల్లో మనం గమనించడం తెలుసు మనకు, మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే మనకి అవగాహన వస్తుందో ప్రతి పరిస్థితికి ప్రతి సంఘటనకి మన జీవితంలో మనమే కారణము. ఇక్కడ జీవితం అంటే మరి చాలామంది ఏమనుకుంటారంటే ఈ శరీరం తీసుకున్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అనుకుంటాం, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇలా లెక్కలు కడతాం. కాదు, ఈ ఆత్మ యొక్క ప్రయాణం, ఆత్మ యొక్క జీవితం చాలా పెద్దది. కాబట్టి ఈ జన్మలో జరుగుతున్నటువంటి వాటికి మూల కారణాలు ఒక్కొక్కసారి ఈ జీవితంలో దొరకదు. ఈ శరీరంలో మనం ప్రవేశించిన ఈ 30 ఏళ్లలోనో 40 ఏళ్లలోనో ఆ మూల కారణం తెలియదు. ఎప్పుడైతే ధ్యానం చేసి ఆ గత జన్మల తాలూకా అక్కడ ఏం చేశామో మనం ధ్యానంలో చూసుకున్నప్పుడు ప్రస్తుతంలో ముందు ఆ సమస్య వల్ల కలిగినటువంటి బాధ తొలగిపోతుంది. ఆ తర్వాత ఇంకా చక్కగా ధ్యానం చేస్తూ ఎవరిని కూడా మనము తప్పులు ఎంచకుండా ఎవరిని కూడా మనము నిందించకుండా ఎప్పుడైతే చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మన అంతరాత్మ ఒక అద్భుతమైనటువంటి హ్యాపీ సొల్యూషన్, ఆనందకరమైనటువంటి పరిష్కారాన్ని మనకి అప్రయత్నంగా అందిస్తుంది. దానిని రోజు నిజ జీవితంలో మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడు మరి చక్కగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా జ్ఞానం, మై డియర్ ఫ్రెండ్స్. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానం. సో కాబట్టి సరైన కర్మలు ఎప్పుడైతే చేస్తూ వెళ్తామో సరైన ఫలితాలు మనం అందుకుంటూ ఉంటాం. సరైన ఆలోచనలు చేస్తున్నప్పుడు సరైన మాటలు వస్తాయి, సరైన మాటలు వచ్చినప్పుడు సరైన కర్మలు చేస్తాం, సరైన కర్మలు చేస్తే సరైన ఫలితాలు మాత్రమే వస్తాయి, మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా జ్ఞానం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు భగవద్గీతలో కృష్ణుల వారు. అంటే బాబు, నీకు జ్ఞానం కలిగితే నీ యొక్క కర్మలు అన్నీ దగ్ధమైపోతాయి, మసి అయిపోతాయి, బూడిదైపోతుంది. చూసారా? మరి అజ్ఞానం వల్లనే ఆ సరికాని ఫలితాలు, జ్ఞానం వల్లనే సరైనటువంటి ఫలితాలు, సరైనటువంటి కర్మలు. కాబట్టి ఇది అర్థం చేసుకొని మనము జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, అభిచేదసి పాపేభ్యో అని. అంటే నువ్వు ఎన్నో జన్మలు ఎన్నో పాపకర్మలు చేసి ఉన్నప్పటికీ ఒక్క జ్ఞాన వీచిక ద్వారా ఆ సకల కర్మలు సకల పాపాలు పక్కకి వెళ్ళిపోతాయి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. కాబట్టి జ్ఞానాన్ ముక్తి అన్నారు కపిల మహాముని. అంటే జ్ఞానం వల్లనే నీకు ముక్తి వస్తుంది. ముక్తి అంటే ఆనందం. జ్ఞానం వల్లనే నీకు ఆనందం వస్తుంది. ఒకటి తిట్టాడే లేదా అత్తగారు నన్ను తిట్టిందే అని కోడలు బాధపడుతూ ఉంటుంది, ఎందుకు తిట్టింది, ఆ తిట్టడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అన్నది గ్రహిస్తే అక్కడ నేనేమన్నా మార్చుకోవాల్సి ఉందా, నా ప్రవర్తన ఏమన్నా మార్చుకోవాలన్నా, నా పద్ధతి ఏమన్నా మార్చుకోవాలన్నా అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే ఈ కోడలు గమనిస్తుందో ఇక అప్పుడు ఆమె తిట్టడం అనే విషయాన్ని పక్కన పెట్టి తను మార్చుకోవాల్సినది మార్చుకోగానే ఇక ఆ అత్తగారికి తిట్టే అవకాశము రాదు. అలా కాకుండా నన్ను తిట్టారే అని ఈ కోడలు బాధపడుతూ కూర్చుంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు అలాగే కొనసాగుతుంటుంది. అంటే ఆ అజ్ఞానము ఆ బాధాకరమైనటువంటి స్నేహము కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఆ అత్తగారి ఆంతర్యాన్ని అర్థం చేసుకొని తనలో ప్రవర్తనను మార్పు చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య రాబోయే రోజుల్లో మరి చక్కని అనుబంధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఏ తప్పు లేదు కోడలు అయినా అత్తగారు తిట్టింది, తిడుతూనే ఉంది. సో ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే సహనము. ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావో ఇక నువ్వు దేని గురించి దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు.
వారి పొగడ్తల వల్ల నువ్వేమీ ఎక్కువైపోవు, వారి తిట్ల వల్ల నువ్వేమీ తక్కువైపోవు. మరి వాళ్ళు తిడుతున్నారే, ఓహో గత జన్మలో నేను ఇలాంటి తిట్లే ఎందరికో ఇచ్చి ఉంటాను, కాబట్టి తిరిగి అవి నాకే వస్తున్నాయి బూమరాంగ్ లాగా అనేది అర్థం చేసుకొని సహనముతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ రెండవ వ్యక్తిలో మార్పు రావడం జరుగుతుంది. సో కాబట్టి గుర్తుంచుకుందాం బయట మాట, జ్ఞానాన్ముక్తి, జ్ఞానము వల్ల ఆనందం అంటే ఇదే. ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటూ అందులో మన పాత్ర ఏమిటి, నేనెక్కడ మారాలి అని తెలుసుకొని మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు ఆటోమేటిక్గా నెమ్మది నెమ్మదిగా బయట పరిస్థితులు కూడా, బయట వ్యక్తులు కూడా, బయట సంఘటనలు కూడా మారడం అనేటువంటిది అత్యంత సహజము. కారణము మనం అందరం కూడా ఈ సకల చరాచర సృష్టి మొత్తం కూడా ఒకరితో ఒకరం అనుసంధానం అయ్యే ఉన్నాము. మనమందరం ఇంటర్ రిలేటెడ్గా కనెక్ట్ అయి ఉన్నాము ప్రతి ఒక్కరం ఒకరి ఒక్కొక్కరితో. సో కాబట్టి ఆత్మల అనుసంధానమే పరమాత్మ. కాబట్టి ఇది అర్థం చేసుకొని మనము మరి ధ్యానంతో పాటు చక్కగా జ్ఞానానికి పెద్దపీట వేయాలి. అందుకే పత్రి గారు ఎంతో ఎక్కువగా చెప్తారు స్వాధ్యాయము, పుస్తకాలు బాగా చదవాలి. ఎంత ఎక్కువగా పుస్తకాలు చదివితే అంత జ్ఞానం పెరుగుతుంది. బుక్స్ ఆర్ షార్ట్కట్ ఫర్ ఎన్లైటన్మెంట్ అని నిండా గుడ్మెన్ చక్కగా చెప్తారు కదా, పుస్తకాలు మోక్షానికి దగ్గరి దారి. కాబట్టి చక్కగా ధ్యానం చేస్తూ చక్కగా పుస్తకాలు చదవాలి. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తామో అంత ఎక్కువగా మనకి జ్ఞానం అందుకోవాలన్న ఆరాటం పెరుగుతుంది. ఎంత ఎక్కువగా పుస్తకాలు చదువుతామో అంత బాగా ధ్యానం కుదురుతుంది. కాబట్టి ఇవి రెండు కూడా మౌలికంగా ఇంటర్ రిలేటెడ్, అనులోమానుపాతంలో ఉంటూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ధ్యానము జ్ఞానము రెండింటిని మనం చక్కగా ఉపాసన పట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ జ్ఞానం ద్వారా చక్కని జీవితం ఏర్పడుతుంది. సో దట్టమైనటువంటి అడవిలో ఒక చిన్న అగ్గిపుల్ల గీసి వెలిగిస్తే ఆ వెలుతురుతో ఎలాగైతే మనం చక్కగా ఆ అడవి దాటవచ్చో అలా ఈ యొక్క సంసారం అనేటువంటి మాయను జయించడానికి మనకి ఈ జ్ఞానం అనేటువంటి ఖడ్గము మనల్ని అద్భుతంగా మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి చక్కగా మరి జ్ఞానాన్ని అందుకునేందుకు పుస్తకాలు చదువుతాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నన్ని పుస్తకాలు ఎక్కడా ఉండవు అన్నది అతిశయోక్తి కాదు మై డియర్ ఫ్రెండ్స్. కారణం పత్రి గారు అందరి పుస్తకాలు చదవమన్నారు, అందరి దగ్గర నేర్చుకోమన్నారు, అందరికీ నేర్పించమన్నారు. నేను 2004లో మరి ధ్యానం చేసినప్పుడు ఆశ్చర్యపోయాను. అన్ని పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ, యోగ వాసిష్టం ఉంది, మరి రిచర్డ్ బాక్ మహాపరిసత్యాలు ఉంది, లోప్సాంగ్ రెంపా పుస్తకం ఉంది, కఠోపనిషత్తు ఉంది, అన్నీ ఉన్నాయి. ఆశ్చర్యపోయాను. అప్పుడే వచ్చిన ధ్యానులు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి, పత్రి గారి పుస్తకాలు అన్నీ ఉన్నాయి, అన్నీ సమానంగా అక్కడే ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను. కానీ ధ్యానము చేసి ఆ పుస్తకాలను చదివిన తర్వాత అర్థమైంది, ఆ మహానుభావుడు పితామహ పత్రిజీ, ఆ మహానుభావుడు పితామహ పత్రిజీ మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం, మనం వేగంగా ఆధ్యాత్మికంగా ఎదగడం కోసమే ఆయన అందరి పుస్తకాలు చదవమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు అనే విషయం అర్థమైంది. ఆ అన్నిట్లో ఉన్నటువంటి ఆ సహస్రార తత్వాన్ని, సహస్రార జ్ఞానాన్ని మనం అందుకునేందుకు సిద్ధపడాలి అనంటే అందరి పుస్తకాలు చదవాలి, అందరి దగ్గర నుంచి జ్ఞానం అందుకోవాలి, అందరూ బ్రహ్మజ్ఞానులు అవ్వాలి అన్న ఆరాటంతోనే పత్రి గారు పదే పదే మనకి పుస్తకాలు చదవండి అని ప్రోత్సహిస్తూనే ఉన్నారు దశాబ్దాలుగా ఆయన. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేద్దాం. జై ధ్యాన జగత్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.